సో ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి గురించి చాలా చెప్పాలి యాక్టర్ డైరెక్టర్ రైటర్ డబింగ్ ఆర్టిస్ట్ సింగర్ సోషల్ యాక్టివిస్ట్ ఇలా ఒకటి కాదు బోల్డన్ని ఉన్నాయి వీటన్నిటికీ మించి కూడా మొదట ఏంటి అంటే నేను మనిషిని అని అంటారు సో సొసైటీ నాకు ఎంతో ఇచ్చింది వాటికి తిరిగిచ్చేయాలి అని చెప్పి ఆయన మాటల్లో ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు రిజెక్ట్ అయిన ప్లేస్ నుంచి ఈరోజు టాప్ ఫిల్మ్స్ ట్రిపుల్ ఆర్ నుంచి భారతీయుడు ఇలా ఒకటి కాదు అన్ని సినిమాల్లో తన యాక్టింగ్తో ఎంటర్టైన్ చేస్తున్నారు మనల్ని ఒక వెస్టర్ యాక్టర్గా ముద్ర వేసుకున్నారు ప్రతి సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతూనే ఆయన వస్తూ ఉన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉంది బోల్డ్ అంతా నేను కూడా ఆయన నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను ఆయన పండగని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు క్రాక్తో మన ముందుకు వచ్చారు ఎవరి గురించి అర్థమైపోయి ఉంటుంది సముద్ర కనికారు నాతో పాటి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సో నేను చదివాను మీకు దీవాళి అండ్ పొంగల్ అంటే చాలా ఇష్టము అని చెప్పి దానికి సంబంధించిన ఫుడ్ అంటే కూడా బాగా ఇష్టం అని చెప్పి విన్నాను షూటింగ్ అంటే దీపాలి పొంగల్ అన్ని షూటింగ్ అంతే కెమెరా చూస్తే చాలు నాకు న్యూ ఇయర్ వచ్చేసి పొంగల్ వచ్చేసి దీపావళి వచ్చేసి అన్నీనే బట్ ఈ మీరు చెప్పే ఈ పొంగల్ నార్మల్గానే చాలా స్పెషల్ అండి ఆ ఫుడ్ తర్వాత జల్లికట్టు జల్లికట్టు అదిలో అది చాలా పెద్ద మ్యాజిక్ జరుగుతుంది ఓ చాలా తిరులుగా ఉంది అందుకే పొంగల్ అంతే స్పెషల్ అదే మన ఫేస్ ఇక్కడ సంక్రాంతి అంతే మన ఫేస్ సరే ఏంటి జనరల్గా మీరు పొంగల్ సెలబ్రేషన్స్ పర్సనల్ లైఫ్లో ఎట్లా ఉంటాయి అంటే మీరు సినిమా నాకు ఏదైనా పండగ ఏదైనా సినిమా అని చెప్పేశారు సో మామూలుగా పర్సనల్ లైఫ్లో హౌ టు యూ సెలబ్రేట్ పర్సనల్ లైఫ్ ఇదేదా మార్నింగ్ లైఫ్ స్నానం చేసేసి దేవుడిని మొక్కేసి ఇమీడియట్గా జల్లికట్టుదా అంటే మన విలేజ్లో ఉండగానే కొంచెం వైడ్గా ఉండు సెలబ్రేషన్స్ అన్ని ఇప్పుడు సిటీకి వచ్చేసాం కదా ఫ్లాట్లో ఉన్నాం కదా సో మన ఇంటికి లోపలనే సెలబ్రేషన్ చేసుకుంటాను చాలా చిన్నది అయిపోయింది బట్ చాలా రోజులు అయింది చాలా ఇయర్స్ అయింది విలేజ్కి వెళ్ళిపోయి ఆ పొంగల్ ప్రాపర్గా సెలబ్రేట్ చేసి బట్ ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్లో ప్లాన్ చేసుకున్న ఫుల్గా విలేజ్లో పోయి మనం ఉండాలి అక్కడ నుంచి యాక్ట్ చేయడానికి ఎక్కడ పిలిచారో అక్కడ రావాలి అంత టైం ఫుల్గా విలేజ్లో ఉండాలి ఐడియా ఓకే కంప్లీట్ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను కొంచెం ఫార్మర్ పని అని చూసుకోండి ఐడియా ఉంది ఓకే సార్ మీరు అంటే సినిమాలు తెలుగులో మీరు చేసిన సినిమాలన్నీ మాకు తెలుసు సో మళ్ళీ స్క్రీన్ మీద అంటే బిహైండ్ ది కెమెరా ఉన్నప్పుడు కొంతమందికి చాలా మందికి తెలియకపోవచ్చు సినిమా హిట్ అయినప్పుడు మాత్రమే డెఫినెట్గా డైరెక్టర్ ఎవరు అనేది మనకి బాగా తెలుస్తుంది సో ఇప్పుడు మళ్ళీ అల వైకుంఠపురం నుంచి అంటే మాలంటోళ్ళకి పిల్లలకి ఇంకా చిన్న జనరేషన్ అందరికీ కూడా మీరు బాగా ఇదైపోయింది సో ఇప్పుడు మొన్న క్రాక్ సినిమాతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు సో ఇట్స్ నాట్ ఈజీ సార్ అంటే మిగతా హీరోగా ఉన్న వాళ్ళకి కొంచెం కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి ఇంకోటి ఏదో ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి విలన్గా ఉన్నప్పుడు ఆ ఎమోషన్ని ప్రతి సినిమాల్లో అదే సీరియస్ నోట్లో ఉండాలి సో ప్రతి క్యారెక్టర్కి ఆ డిఫరెన్స్ చూపిస్తూ ఎలా చేస్తున్నారు ఇది నా ఇది చేయలేదు డైరెక్టర్స్ చేసేదే ఇప్పుడు అలా వైకుంఠ ప్రంలో చేయగానే తిరువిక్రమ్ అన్నదా అన్నగారు పిలిచి ఈ విషయం ఇది విషయం అన్న మీరు ఏం చెప్తాలో చేస్తా అన్న మీరు చేయదు చే నా చేశాను అలాగే వచ్చి చేయంగానే అన్న ఆ సీక్వెన్స్ గురించి చెప్పగానే కొంచెం కొంచెం చేసేసి ఓ చిన్న మ్యానరిజం కావాలి అమ్మ ఇలా చేత ఇది కరెక్ట్గా ఉంది ఓకే రైట్ ఫిక్స్ ఇట్ మీరే అది అన్నగారు కూడా చెప్పారు నా దగ్గర అది అంతా పాన్ పట్టి పట్టి సైడ్లో పట్టితే ఆ ఏరియా ఫుల్గా ఇదే అయిపోవు ఎప్పుడు చూస్తానో అక్కడ ఏదో డిస్టర్బెన్స్ అది అది చేసుకునే ఉంటారు సో అది అనేది శత చేశాను చేసి అది అది పక్కన ఫిక్స్ అయిపోయింది బట్ ఏమైతే అంత మేనరిజం దా మనల్ని వచ్చి చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్ళు ఎప్పుడో మ్యూజిన్ అన్ని తీసేసి ఇక్కడ షూటింగ్ తలవి షూటింగ్ రాగానే హోటల్కి షూటింగ్ ఫినిష్ చేసి రాగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఉన్నాం మీ ఏజ్లో ఉన్న పిల్లలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిల్లలు అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ నిలుచుకున్నారు వాళ్ళకి అందరికి డౌట్ వాడా వీడా అప్పుడు నాయడా అది ఎవరు వాళ్ళని డౌట్ ఇప్పుడు వాళ్ళకి లోపల మాట్లాడి వాళ్ళు వన్ టూ త్రీ చెప్పేసి అందరూ ఒకే టైంలో ఆ మ్యానరిజం చేశారు నాలుగు లోపల వెళ్ళినా వాడు తిరిగి వచ్చి చూశాను చూస్తే క్లాప్ కొట్టారు అదే మ్యాజిక్ ఆ అచీవ్మెంట్ అదే అదే అన్నీ నేను తిరువుక్రమకి ఆ పిక్చర్లో జరిగినదాన్ని అంతే అన్నగారు వచ్చి చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఇక్కటి చెయ్యి ఇక్కడ చెయ్యి ఇక్కటి చేయించి మన మన మనకు లోపల దిగి ఏం కావాలన్నా తీసుకుంటారు అది అలా వైకుంఠపురంలో జరిగింది ఇది అంతే ఇది టోటల్గా వేరేలాగా ఈ స్టోరీ నా దగ్గర గోపీచంద్ సార్ చెప్పగానే ఏదో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మా ఫ్రెండ్ లాగానే మాట్లాడుకున్నాం మీట్ చేసినదిలోనే చెప్పగానే చెప్పారు మీరు చాలా బాగా యాక్ట్ చేశారండి నెక్స్ట్ లెవెల్ సార్ అదే నాలేదు అన్న గోపిచంద్ సార్ దగ్గర నా చెప్పాను చాలా బాగా యాక్ట్ చేశారు నా చెప్పాను మీరు యాక్ట్ చేసినదిలో ఓ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలు నాన్న సో నా కటారీ కృష్ణ గురించి నా ఎదినే ఆలోచించను నా అలాగే వచ్చాను మీరు నాకు యాక్ట్ చేసి చూపండి అది నా నా బాడీ లాంగ్వేజ్కి ఏది కరెక్ట్గా సెట్ అయిందో నాకు చేశాను అలా చేసినది నాకు చాలా అండి నా అంత టెన్షన్ ఇప్పుడు ఏమైతే స్క్రీన్లో నన్ను చూడగానే నాకే భయం భయం వచ్చింది అలా నాతో మాట్లాడినే ఉంటారు గోపిచంద్ గారు ఏదో కటాడికి రియల్ లైఫ్ ఏం జరిగింది అది రియల్ క్యారెక్టర్ ఇప్పుడు కూడా ఉన్నారు ఒంగోళ్ళ అదో వచ్చి ఇలా చేశారు ఇలా చేశారు ఇలా నా నా విన్న విషయం ఇలా ఉంది ఇలా ఉంది చెప్పగానే మన ఫేస్ బాడీ అన్ని చేంజ్ నా అలా సెట్ గ్లోపులో రాగానే అలా వచ్చేసాను నార్మల్ నార్మల్గా ఇలా ఉంటాను అవుతుంది డైరెక్టర్ దగ్గర తమిళ్లో సేయంగా వెట్రి డైరెక్టర్ డైరెక్టర్తో సే அதே அது அதுதான் இப்போ வட சென்னையை செய்ய வட சென்னையை நாரெக்டர் வடசென்னை நான் பேசின கேரக்டர் டோட்டல் வேற அந்த டிரெக்டர் மனோ மாட்டாடி உண்டார் இது 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 நான் ஒரிஜினல் கேரக்டர் செப்பிச்சு டோட்டல் மன வாழ் திங்கசார் அதே ஜெரிந்தேன் இது பெஜிக்கு தான் நான் மார்னிங் ஷெட்டுக்கு வேறலாக வேரலாக ஷெட்டுல டோட்டல் வேறங்க உண்டு இப்போ லாஸ்ட் இப்போ வன் வீக் பிஃபோர் கோபிசன் சார் பிள்ளாரு எக்கடை ஷூட்டிங்ல உன்னா நான் சென்னையை உண்டான மிகான நான் போய் చూద్దాం చూద్దాం మనం పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ చూసేసి నాకు శివర్ అయిపోయింది టోటల్ ఉన్న స్క్రీన్ లో వేరే కూడా ఉన్నాడాగా నాకు తెలిసి నాన్ కాదు అది నా కాదు ఏమో మ్యాజిక్ జరిగింది అది వచ్చి గాడ్ గిఫ్ట్ అండి అది వచ్చి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం సోల్ వేస్తే అది జరుగుతుంది సార్ అలవైకుంఠపురంలో ఆ సిగ్నేచర్ మూమెంట్ ఒకటి మీది సో ఇక్కడ కూడా మళ్ళీ అది ఒక మూమెంట్ అది వచ్చి ఫుల్ క్లిక్ అయింది ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ పెట్టాల్సి సిగ్నేచర్ పెట్టాల్సింది పట్లేదు ఆ డైలాగ్ రాగానే ఆటోమేటిక్గా వచ్చేసేది మీరు ఆటోమేటిక్ గా మీరు చేసేసాను రద్దం తాగుతాను అని చెప్పేసి చేసేసాను చేసిందోనే డైరెక్టర్ చెప్పారు అలాగే ఉండని మనకి అలా వైకుంఠపురంలో దొరికిన అన్ని సపోర్ట్ అన్ని జనాలకు ఇది అక్కడ సైడ్

సీక్వెన్స్ లాస్ట్ లో చేసేసాను తర్వాత చెప్పారు ఒక ఒక ప్లేస్ లో చేద్దాం చాలు ఒకసారి చాలు అని చెప్పి క్లైమాక్స్ లో ఒకసారి గన్ షూట్అవుట్ లో మిస్ అయిన చేసేసి అది అది వస్తుంది సార్ జనరల్ గా హీరోలకి సిగ్నేచర్ మూమెంట్స్ అవి ఇవి పెడుతూ ఉంటారు సో ఇప్పుడు మీరు మాకు కనబడగానే డెఫినెట్ గా ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారేమో సంథింగ్ విల్ ఇంకో కొత్తగా ఏదో ఉంటుంది ఈసారి అన్నట్టు ఆ డైరెక్టర్ ఏం చెప్పారో అది చేయాలి ఇప్పుడు నెక్స్ట్ టోటల్ చేంజింగ్ సినిమా వస్తుంది మన ఆకాశవాణి వస్తుంది నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ ఆర్ వస్తుంది అది టోటల్గా మన లైఫ్నే ఎక్కువగా స్టెప్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆకాశవాణి ఏమైతే మన బాహుబలి కోటాయక్టర్ రాజమౌళి సార్ తోటి కోట యాక్టర్తో అశ్విన్ గంగారేసుకున్నారు టోటల్గా ఒక స్కూల్ టీచర్ సాఫ్ట్ క్యారెక్టర్ సో మచ్ చాలా సాఫ్ట్ అలా మీరు చూసుకున్నది అండి అదే మన ఒరిజినల్ క్యారెక్టర్ అది టోటల్ గా ఉంది ఇప్పుడు విలన్ విలన్ టోటల్ గా విలన్ నుంచి వేర్ అవుట్ వచ్చేసి వచ్చి మనం యాక్టర్ గా ఫామ్ అవ్వాలి వీడు ఏది వస్తాను చేసేది ఇప్పుడు మన కటారి కృష్ణ కూడా క్లైమాక్స్ లో కామెడీ స్టార్ట్ అయి ఉన్నాం అవును ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ గారు నాను రాగానే మాట్లాడి పార్ట్ టూ చేద్దాం ప్లాన్ చేయగా క్రాక్ టూ అని వేసేసారు కదా సార్ మాకు బైక్ లో క్రాక్ టూ ఉంది స్టార్ట్ చేయగానే ఫుల్ కామెడీ చేద్దాం

ఈ క్రాక్ స్క్రిప్ట్ చేయగానే చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉంది మన దగ్గర ఇప్పుడు మనం వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ చెప్పాలన్నా కదా ఈ ఈ త్రీ ఇన్సిడెంట్స్ పడిగిన ఇంకా వచ్చి చాలా ఇన్సిడెంట్స్ ఉంది మనం ఇప్పుడు వచ్చి మనకి సక్సెస్ బ్లాక్ బస్టర్ కదా ఈ క్రాక్ టూ అలా స్క్రిప్ట్ వచ్చి మనకి ఎఫ్డి లాగా ఫిక్స్డ్ డబాసిట్ లాగా ఎప్పుడు తీసుకున్నాం అది అలా ఉండాలి సో కామెడీ సార్ అంటే ఈ సినిమాలో కూడా చాలా ఇంటెన్సిఫైడ్ ఫైట్స్ కనిపించాయి మంచి ఫైట్స్ అన్ని కూడా మీకు ఎంత డిఫరెన్స్ అనిపించింది వేరే పాలెం కలం వచ్చిన మాస్టర్ వచ్చి వేరే పవర్ ఉంది అది ఫైవ్ గాడ్ గాడ్ అంత బ్లెస్సింగ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించగా ఉన్న నా ఫస్ట్ ఫిల్మ్ సంబోషి సంబో తెలంగాణ ఫస్ట్ మాస్టర్ చేశారు ఓ ఫైట్ తర్వాత వేరే మూవీలో కూడా నా మాస్టర్తో అలా వైకుంఠపురంలో కూడా మాస్టర్తో వర్క్ చేసుకున్నాను ఈ ఫిలం చేయగానే అదే వాళ్ళు ఇద్దరునే వేరే ఒక ఎనర్జీ అండి అది అది బస్ స్టాండ్ ఫైట్ ఛాన్సే లేదు కెమెరామెన్ జీకే విష్ణు వాడి కెమెరా వెళ్తే లవ్ ఉంటే లవ్ చేసి మనకి నా దగ్గర అదే చెప్పాను అయితే లవ్ ఉంటే నీ కెమెరా లవ్ చేసి ఫైట్ ఫైటింగ్తో నీ కెమెరా ఫైట్ చేసి ఎమోషన్తో నీ కెమెరా ఎమోషన్గా ఉంది అన్నీనే చేసుకున్నవా నువ్వు అని చెప్పిన అది అన్ని గిఫ్ట్ అంతా అందరి పనిని అందరు కరెక్ట్గా చూసుకున్నారు తమన్ గారు ఛాన్సే లేదు అంత మ్యూజిక్ అంతనే ఎడిటర్ గాడు అందరినే మా కూడా పని చేసినప్పుడు ఎక్కువ విల్లన్ మన రవి సార్ రవి సార్ ఎక్కువ విల్లన్గా చేసుకున్నారు కదా రవి ఇప్పుడు చిరాగ్ 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 వచ్చి కాపాల్ నాతో చేసినది మన ఇక్కడ బందోస్తుని వచ్చింది నాతో అందరినే వాళ్ళ వాళ్ళ పెన్ను ఇప్పుడు డైరెక్టర్ తోటి అబ్బాయి చేసుకున్నాడు రవి అన్న కొడుకుగా చేసినది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అదే అందరినే వాళ్ళ పెన్నని పర్ఫెక్ట్గా చేసుకున్నాడు ఇది వచ్చి లాక్ కావాలి అందరికీ మన అందరి క్రియేటర్స్కి ఓ ఆశ ఉండు మన స్క్రిప్ట్ ఇలా రావాలి ఇలా రావాలని అంత ఆశపడి మన పని చూద్దాం అది బ్లెస్సింగ్స్ ఉంటా మాత్రమే అన్నీనే కరెక్ట్గా లాక్ కావు ఇది ఈ స్క్రిప్ట్కి చాలా బ్లెస్సింగ్స్ ఉంది అందరూ హోల్ హార్టెడ్గా పనిచేశాము రవి రవితేజ అన్న ఎనర్జీ వచ్చి ఛాన్సే లేదండి నా టెన్ ఇయర్స్ బిఫోర్ లెవెన్ ఇయర్స్ బిఫోర్ చూసిన ఎనర్జీ ఇప్పుడు ఇంకా ఎన్హాన్స్ అయింది అది నా వచ్చి ఆపోజిట్ ఆపోజిట్ యాక్ట్ చేయగానే రవి నన్ను చూస్తే చూసిన నాకు పోతరాజు వీర తెలియదు నాకు తక్కువ అన్న 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 వచ్చిన నా బాడీ డౌన్ అవ్వవు అన్నీ అది ఆ ఎనర్జీ ఇచ్చి నువ్వు మాట్లాడు 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 దగ్గర వచ్చి మాట్లాడు అని చెప్పి అన్న ఇచ్చిన ఎనర్జీ చాలా ఎనర్జీ నాతో యాక్ట్ చేసిన అమ్మాయి వరలక్ష్మి వరలక్ష్మి జయమ్మ బా అది చాలా మంచి రోజు చూస్ చేసుకుంటారు ఎక్స్ట్రా అన్ని వెల్ రైటింగ్ వెల్ రిటర్న్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ వెల్ రిసీవ్ వెల్ రిసీవ్ అదే అది మన ఆడియన్స్ బా అందరికీ నమస్కారం ఈ లవ్ లాస్ట్ వరకు నాకు కావాలి ఇచ్చేస్తాం సార్ ఒక్కసారి అయితే సార్ యాక్చువల్ గా విలన్స్ మాకు లేరు అన్న తెలుగు ఇండస్ట్రీలో వి గోట్ ఎ సాలిడ్ పర్సనాలిటీ ఒక మంచి విలన్ మాకు వచ్చారు నెక్ టు నెక్ ఉండాలి కదండి సార్ ఇప్పుడు విలన్ అన్నగానే హీరో అండ్ సో అలా మాకు దొరికారు అని మేము అనుకుంటున్నప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ రోల్ నాకు డిఫరెంట్ గా కావాలి కమెడీ చేస్తాను ఎదుగుతాను చేస్తాను నా వచ్చి విలన్ దా ఇది మీరు నాకు ఏది ఇస్తాను నా అడాప్ట్ ఓకే నాకు వచ్చి ఆ మూమెంట్లో నా మైండ్ ఫిజిక్ అన్నినే చేంజ్ అయిపో నేను అప్పుడు తమిళ్లో వచ్చి ఓ పిక్చర్ చేశాను మనం జయలలిత బయోపిక్ తలైవీన్ పిక్చర్ కంగనా రామత్తం అది టోటల్గా వేరే అది వచ్చి ఓ పొలిటీషియన్గా చేసుకున్న అది వచ్చి టోటల్గా వేరే ఇప్పుడు దానికి కొంచెం బాడీ డౌన్ చేసుకున్నాం ఇప్పుడు తిరిగి మనకు కావాలంటే డైరెక్ట్ చెప్పారంటే తిరుమ అప్ చేసుకున్నాము అంతే అది డైరెక్ట్ చాయిస్ ఏమో ఆ చాయిస్కి మనం వెళ్ళిపోవాలి సార్ మీరు ఒక ప్లాన్గా ఏమి ఆలోచించి ఇప్పుడు మాకు మేమంతా అనుకుంటున్నాం మాకు ఒక మంచి విలన్ దొరికారు అని సో ఇంకా సరే మొత్తం విలన్స్ రోల్స్ చేయాలి అన్నట్టు ఏమైనా ఉంటుందా లేకపోతే వాట్ ఎవర్ యూ గెట్ యూ చూస్ బెస్ట్ అన్నట్టు అదే అంతే అదే మా ఏదైనా మనం ప్లాన్ చేసిన ఏదైనా జరగదమ్మా అది ఒకటి జరుగుతుంది మనం లోపల ఉంటాం అంతే బట్ యువర్ అన్ దట్ ప్లేస్ కదండి సార్ అంటే మీరు డిమాండ్ చేయగలిగిన ప్లేస్లో ఉన్నారు ఎవరినే డిమాండ్ చేయము చేయముంచదు నేచర్ అది మనల్ని వెదికి వచ్చేవాళ్ళు మనం ఇది విషయం సరిగా ఉండు అలానే వచ్చేవాడు నా ఏం డిమాండ్ చేసే నాకు గడారి గీసిన వస్తుంది లేదు నా డిమాండ్ చేసే ట్రిబులర్ వస్తుంది లేదు ఇప్పుడు అలా వైపు అన్న కాల్ చేసిన అన్న మీరు ఏం చెప్తాను చేస్తాను మనం ట్రస్ట్ చేయాలి క్రియేటర్స్ని ట్రస్ట్ చేయాలి ఓకే వాళ్ళు మనకు ఓ దారి చూపుతారు ఆ దారిలో మనం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సోల్తో పని చేయాలి మన పనిని మనం కరెక్ట్గా చేస్తే ఎవరో మమ్మల్ని మనల్ని చూసుకునే ఉంటారు మనల్ని వాచ్ చేసుకునే ఉంటారు అదే అదే ఇప్పుడు జరుగుతుంది ఇది ఏ ఎండ్ ఎక్స్టెండ్ ఏ ఎండ్కి వెళ్తాను ఓకే దీని గా తాండి ఎక్కువ విల్లన్ వచ్చా ఓకేరా చేద్దాం ఇది టోటల్ కామెడీ చేద్దాం ఇప్పుడు నా ఫిల్మ్ లో తమిళ్లో పెద్ద కామెడీ చేసుకున్నాను నన్ను అలా చూసుకునే ఉన్నారు ఫుల్ ఫిల్మ్ ఆఫ్ డ్రాయర్ ఆఫ్ ఆ డైరెక్టర్ వచ్చి నా దగ్గర చెప్పినది అదే అన్న అన్ని రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఎంజిఆర్ మహన్

మీ సినిమాలు అనగానే సొసైటీకి సంబంధించి పక్క ఒక మెసేజ్ ఉంటుంది మీరు కూడా ఇష్యూస్ మీద మాట్లాడతారు అలాంటిది మీరు అన్నట్టు ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అది వచ్చి మనం క్రియేట్ చేయగానే మనం డైరెక్ట్ చేయగానే మనం రైట్ చేయగానే వచ్చే ప్లేస్ కి వెళ్ళి ఇప్పుడు వేరే షూటింగ్ మనం వెళ్తా లోపల ఇంట్లోనో పట్టేస్తే ఇక్కడ ఉండదు నువ్వు నా పని చూసేసి వచ్చాను నీకు అక్కడ పని లేదు పట్టేయాలి ఆ వాడే కరెక్ట్ యాక్టర్ ఇప్పుడు చాలా డైరెక్టర్ యాక్ట్ అయ్యి యాక్టర్ అయ్యి మన తమిళ్లో చూడగానే నా చాలా ప్రాబ్లమ్స్ నా వినుకున్నాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్లే కూడా పోయి అక్కడ పోయి వాళ్ళ ఐడియాస్ని చెప్పి నాద మీ ఐడియాని మీ ఫిల్మ్ చెప్పండి ఇది వాణి ఐడియా వాణి ఐడియాని డిస్టర్బ్ చేయకుండా మనం ఎగ్జిక్యూట్ చేసి అందుకే మనం వాడు పిలుచుకున్నాడు ఆ పని చూద్దాం అలానే చెప్తాను అది మాత్రమే నా చేస్తాను నా మనం చేయగానే మనం సోషల్ ఇష్యూస్ అది రెడ్ షర్ట్ ఇలా వేసుకుని మనము త్రీ అండ్ హౌ మినిట్స్ అలా మాట్లాడుకున్నారు సింగిల్ షార్ట్లో ఓ ఫిల్మ్లా అది మనం పిక్చర్లో మనం డైరెక్షన్ మనం రైటింగ్ మనం చేసుకున్నాం వేరే ఫిల్మ్ కి వెళ్ళగానే వాళ్ళు చెప్పేది చేయాలి సార్ మీకు నేను అడిగే క్వశ్చన్స్ మేబీ కొన్ని బోర్ కొట్టచ్చు బట్ మీరు డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి సో నాకు అవన్నీ తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను అన్నీ అడుగుతాను సార్ ఒక చోట అంటే స్టార్టింగ్లో మీరు డెఫినెట్గా ఒక హీరో కానీ లేకపోతే ఒక స్క్రీన్ మీదకి రావాలి అన్న దీంతోనే వచ్చారంట కదా మీరు స్టిల్ లో మీకు మీరు షోలం కూడా చూపముడు ఆ స్టిల్లో చూసానంటే టోటల్గా నా వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ కేజీ వెయిట్ ఓ పెద్ద గ్లాస్ ఓకే వేసుకొని ఆడిషన్స్ చూసిన వేశారు పో పో నీకు నీ కన్నాడ ఇది మిర్రర్లో నీ ఫేస్ చూడలేదా కిలం కిలం అని చెప్పి ఎక్కడికి వెళ్తాలో అది ఇప్పుడు ఇప్పుడు ఏమి మన మన లోపల ఉన్న టాలెంట్ని ఎలా చూపను చాలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అప్పుడల్లా నువ్వు ఏ నా చెప్పేది నైన్టీ టూ నైన్టీ టూ సార్ నైన్టీ టూ నైంటీ త్రీ ఈ టూ ఇయర్స్ నైంటీ త్రీ ఎండ్ వచ్చి నా యాక్ట్ చేసినంత ఫైవ్ సీన్స్ నానే రిటర్న్ ఆ ఫైవ్ సీన్స్లో ఉండే ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ నానే యాక్ట్ చేస్తాను వీడు వాడు 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 ఆ అసోసియేట్ డైరెక్టర్ దగ్గర వెళ్ళి యాక్ట్ చేసి చూపి పొడి లేచి అన్నీ చేసి అన్నీ చూసేసి వాళ్ళకి టైంపాస్ కదా చేసేసే వెళ్ళు అలానే సార్ వచ్చేసాను చాలా రోజులు థింక్ చేసుకున్నాడు ఎవరిని ఇంప్రెస్ చేయలేదా మనము ఎవరిని ఇంప్రెస్ చేయలేదా అని చెప్పి చాలా రోజులు థింక్ చేసుకున్నాను సడన్గా ఒక రోజు ఓ డైరెక్టర్కి వెళ్ళి నా ఫోటో ఇవ్వగానే బ్యాగ్లో నా అడ్రస్ రాశాను హ్యాండ్ రైటింగ్ చూసేసి ఆ డైరెక్టర్ చెప్పారు నాకు వచ్చి ఒక హస్టెండ్ డైరెక్టర్ కావాలి ఇది కాపీరైట్ కాపీ రైట్ చేయడానికి అప్పుడలా ఇలాగ టైప్ రైటింగ్ అలా కాదు కాపీరైట్ వచ్చి రూమ్లో వచ్చి థింక్స్ చేసుకునే ఉన్నాను ఓకే రూమ్ అందరూ ఇన్సల్ట్ చేశారు మనము సైలెంట్గా వెళ్ళిపోదాం మనము ఫోర్ ఫైవ్ సీన్స్ మనం క్రియేటర్ క్రియేట్ చేసేలో మనకు ఉంది కదా మనం వెళ్తాం మనకు యాక్టింగ్ లేదు అని మైండ్ చేసేసి ఇక ఇక్కడ యాక్ట్ చేయాలన్న థాటే రాకూడదు అలా అని చెప్పి పే ఫ్లోర్లో ఫ్లోర్ మీద మాడి మాడి మీద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను అప్పుడు సెకండ్ ఫ్లోర్ పైకి అయింది అన్ని స్టిల్స్ చెప్పి ఫ్లూ ఎస్సేసి వచ్చి నెక్స్ట్ డే పోయి అస్టెండ్ డైరెక్ట్గా అయిపోయాను తర్వాత లైఫ్ అలా స్టార్ట్ అయ్యి సన్ టీవీ అప్పుడే స్టార్ట్ చేశారు అప్పుడు సన్ టీవీలో స్మాల్ స్క్రీన్ వర్క్ అన్నీ స్టార్ట్ అయ్యాయి నాకు త్రీ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఎపిసోడ్స్ అస్టెండ్ డైరెక్ట్గా పనిచేసాను తర్వాత నా డైరెక్టర్ అవ్వాను డైరెక్టర్ అయ్యి స్మాల్ స్క్రీన్లో అన్ని నువ్వు మెగా సీరియల్ టీవీ సీరియల్ మెగా సీరియల్ చేశాను మెగా సీరియల్ ఫినిష్ అయిన ఉండే నాకు ఫిల్మ్ ఫిల్మ్ కల్లా నాకు కష్టపడలేదు ఎస్బీబీ సార్ సన్ ఎస్పీ చరణ్ వచ్చి రే రా మనం ఫిల్మ్ తిద్దామని చెప్పి తీసుకెళ్ళి వెంకట్ ప్రభు అండ్ ఎస్బీబీ చరణ్ ఇద్దరు హీరోలు కాబట్టి టూ థౌసండ్ త్రీలో ఉన్నాయి చరణ్ అని ఓ ఫిల్ చేశాను ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చాను నాలో నువ్వు ఫిల్మ్ చేశాను పృథ్వీరాజ్ చరణ్ యాక్ట్ చేసి అది రిలీజ్ అవ్వట్లేదు తర్వాత వెళ్ళి విజయకాంత్ విజయకాంత్ బట్టి ఓ ఫిల్మ్ చేశాను నిరంజ మనసు డిసాసిడ్ ఫ్లాప్ ఇప్పుడు ఏమైతే నా వచ్చి ఎప్పుడే మన ఫెయిలియర్ను ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నా యాక్సెప్ట్ చేసుకుంటాను చేసుకుంటే ఓకే మనం ఏదో రాంగ్ చేసాము మనం ఇంకో టైం ఫస్ట్ స్టాండర్లో నుండి చదవాలి ఇప్పుడు ఏమేం చేద్దాము మధురైలా అమీర్ సార్ వచ్చి పరితి వీరన్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఇది కార్తీ ఫస్ట్ మూవీ సైలెంట్గా బ్యాక్ తీసుకొని అక్కడ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి డైరెక్టర్ రూమ్లో బ్యాక్ పట్టేసి సిన్సియర్గా పెని చూసుకున్నాను టూ డేస్ అయింది థర్డ్ డే అడిగారు డైరెక్టర్ ఈ ఊరికి వెళ్ళలేదా వచ్చావు ఏదో పెని చూసుకున్నా మీకు తెలియదు కదా నా పెని అంటే ఈ ఫిల్మ్లో నా పెని చూడాలి ఇలా టూ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేసి వల్ల వచ్చి పని సార్ నా ఏదో రాంగ్ నాకు కరెక్ట్ అవ్వాలి నా పని చూసాను ఈ ఫిల్మ్ సరే అప్పుడు రాంగ్ అనిపించింది ఏంటి సార్ మరి అంటే మెగా సీరియల్స్ చేశారు అన్ని సినిమా అంతే మనం ఫిల్మ్ కన్ఫిట్ అయిపోయాం కదా ఫిల్మ్లో ఆ ఫిల్ కూడా నా మీద రాంగ్ లేదు ఎందుకంటే స్టోరీ నా స్టోరీ లేదు నా స్క్రీన్ ప్లే నా డైలాగ్ ఏది చేయలేదు వేరే డైరెక్షన్ మాత్రమే చేశాను బట్ ఇంత కూడా ఎప్పుడైనా సక్సెస్ వస్తే అందరిని తీసుకుంటాను ఫెయిల్ ఎంత ఎవరో ఎవరో ఓకే బట్ ఏదో ఒకటి నడిచి జరిగిపోయింది ఓకే మనం అక్సెప్ట్ చేసుకుంటాము వెళ్ళిపోయి నా అసెంబ్లీ డైరెక్టర్గా తిరిగి జాయిన్ పని ఇప్పుడు ఆ ఫిల్మ్ పక్కన రెడీ అయిపోయినోనే డైరెక్టర్ చెప్పారు అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు వేశాము సిన్సియర్ థ్యాంక్స్ ఆఫ్ ద కో డైరెక్టర్ వేయండి కో డైరెక్టర్ సముద్రంగా వస్తుంది వర్క్ చేశారు ఆ వర్క్ క్రెడిట్ ఇవ్వండి చాలా ఆ వర్క్ వచ్చి పిక్చర్ చాలా పెద్ద హిట్ ఇప్పుడు తర్వాత రాధిగా మనం పిలిచి సెల్వి అరసి తంగవేటో గేమ్ షో తెలుగులో బంగారు మేళాను ఇవి అన్నీ నా చేశాను చేసుకున్నా కానీ ఇప్పుడు వచ్చి త్రీ మెగాస్ ఒకే టైంలో చేశాను డైరెక్టర్ అయితే నా సన్ టీవీలో మెగా టీవీలో మెగా కళంగర్ టీవీలో మెగా నాకు థర్టీ అసిస్టెంట్స్ ఉంటారు అప్పుడు ఒక్కొక్క మెగాకి టెన్ ఏ నా డేట్ మీది సిక్స్ టు సెవెన్ డేస్ నా ఇష్టం డేట్ ఇలా ఉంది థర్టీ డేస్ మనకు పత్ల పత్ల మీన్స్ మంత్లీ థర్టీ డేస్ అనేది మనకు సిక్స్టీ డేస్ అంతా ఓకే అలా ఉంది సరిపోవట్లేదు ఇప్పుడు ఈ టైంలో శశికుమార్ వచ్చాడు నువ్వు యాక్ట్ చేయడానికి అని వచ్చావు నా పిక్చర్ సుబ్రమణ్యపురం చేశాను నువ్వు వచ్చి యాక్ట్ చేయని అడిగాడు ఫార్టీ డేస్ డేట్ అడిగాడు చెప్పాను ఇక్కడ నాకు వన్ డే కూడా లేదు ఫార్టీ డేస్ అడిగద అప్పుడు నా ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన సార్ వచ్చి శివచంద్రన్ సార్ మన లక్ష్మీ అమ్మ హస్బెండ్ లక్ష్మీ అమ్మ లక్ష్మి మన అమ్మ సార్ దగ్గర చెప్పాను సార్ సడన్గా వచ్చి అడిగాడు బట్ అంతే సిక్స్టీన్ ఇయర్స్ ముందుకే నాకు యాక్టింగే వద్దు అని చెప్పి నేను చేసేసాను ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చాడు ఇప్పుడు ఏం చేయని తెలియట్లేదు ఇప్పుడు కరెక్ట్గా వెళ్తుంది నా వే అనగానే సార్ ఇంటికి వెళ్ళి నైట్ టెన్ టెన్ థర్టీకి సార్ కాల్ చేశారు సార్ చెప్పండి సార్ అమ్మ మాట్లాడే ఇప్పుడు అమ్మ అమ్మ అమ్మతో నా ప్రాజెక్ట్ వర్క్ చేయ అమ్మ కానీ అమ్మ సార్ చెప్పారు యాక్టింగ్ ఛాన్స్ వస్తుందా అవునమ్మా ప్రశాంతంగా వెళ్ళిపోవు దేవుడితోటి స్టైట్ బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రమే ఛాన్స్ వస్తుంది ట్రస్ట్ చెయ్యి డైరెక్టర్ని నువ్వు వెళ్ళిపో నువ్వు చాలా బాగా వస్తావు ఇమ్మీడియట్గా డిసైడ్ చేశాను ఈ ఈ ప్రాజెక్ట్ ఈ కో డైరెక్టర్గా ఆ ప్రాజెక్ట్ ఆ కో అలానే థర్టీ పీపుల్స్ టెన్ టెన్ టెన్గా సెపరేట్ చేసి త్రీ మూడు ప్రాజెక్ట్ని ఇచ్చేసి బ్లాంక్ ఓవర్ నైట్ నిల్ నాన్ ఓకే ఇంటికి వెళ్ళి నా వైఫ్ దగ్గర చెప్తే నా వైఫ్లానే చూసి నేను నా బాగా చెప్పాను కొంచెం డబ్బులు ఉంది బ్యాంకులో నువ్వు పిల్లలు ఒక టూ ఇయర్స్కి ఉంది ఈ టూ ఇయర్స్ మాత్రం మీరు ట్రావెల్ చేయండి నన్ను వదిలేయండి నా వస్తాను ఈ డబుల్ గాలి అయిపోయినంతే గాలి అయిపోయిందే అయిపోయింతే నా వేరేదో పని చూసి కూడా వచ్చేసాను బట్ డోంట్ టూ ఇయర్స్ మొత్తం మొదలైంది బ్యాగ్ తీసుకుని సరే ఆఫ్టర్ సిక్స్ ఇప్పుడు ఎంత నేను చెప్పానంటే మనం వైటి మీద ఆశపడి వచ్చుకుంటాము మనకు అది అప్పుడు దొరకదు మనం ఇమ్మీడియట్గా వెక్సేకూడదు దగ్గర రిలేటెడ్గా ఒకటి ఉంది మనం ట్రావెల్ చేసుకునే పోతే మనం దేని వెతికి వచ్చామో అది మనల్ని వెతికొచ్చు అవును అదే జరుగుతుంది సుబ్రహ్మణ్యపురం సుబ్రహ్మణ్యపురం హిట్ హిట్ తర్వాత అప్డే నాడోడి నా డైరెక్ట్ చేసా వాడు హీరో ఇంకా డైరెక్షన్ కి ఛాన్స్ దొరకలేదే అది హిట్ నా డైరెక్ట్ చేసి వాడు తిరుమ శశి డైరెక్షన్ లో నాన్న ఈసర్ నో ఫిల్మ్ చేసా తర్వాత నా డైరెక్షన్ పోరాళి వాడు హీరో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తుంది శశి గారు అంటే ఇన్ని సినిమాలు డైరెక్షన్ లో బెస్ట్ సినిమాలు తీస్తున్నారు ప్రూవ్ చేసేసుకున్నారు తమిళ్ అండి ఇక్కడ చేస్తూ వచ్చారు యాక్టింగ్ అసలు ఏ పాయింట్లో లో ఆయనకు అనిపించింది మిమ్మల్ని యాక్టర్ గా తీసుకొచ్చేసే ఎందుకు అనిపించింది అది యాక్చువల్ గా ససికి నాకు ఎప్పుడు చాలా క్లోజ్ లేదు మామ అమీర్ దగ్గర శశి ఓకే రామ్ ఫిల్మ్ ఇప్పుడు నా పరితీవరణలో కోడాయాక్టర్ ఇప్పుడు స్వామిని చూడాలంటే ఫస్ట్ పూజారి దగ్గర దాన్ని అడుగుతాం స్వామి ఆయన చేసుకుని నేను ఇప్పుడు అమీర్ చూడాలంటే నా రామ్ టైంలో వాడికి ఫోన్ చేశాను డైరెక్టర్ ఏం చేశారు చూడాలా టైం ఫ్రీగా ఉందా అని ఇప్పుడు నా పరిధి అనుకున్నాను వాడు నాకు ఫోన్ చేసు అన్న ఉన్నారా ఫ్రీగా ఉన్నారా చూడాలా ఇదే మా ఫ్రెండ్షిప్ వాడు యాక్టింగ్ లేదు వాడు యాక్టింగ్ నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఓ సెకండ్ డే థర్డ్ డే ఏదో షార్ట్ తీయంగానే నాకు షార్ట్ ఫినిష్ చేసేది మీకు షార్ట్ ఫినిష్ అయింది మీరు బయలుదేరండి నేను చెప్పేసి అప్పుడు వచ్చి నా స్మాల్ స్క్రీన్ దావును బిగ్ స్క్రీన్ టూ థౌసండ్ ఫోర్లో చేసినది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ ఆ షూటింగ్ మీకు ఈ షార్ట్ ఫినిష్ అయింది మీరు బెల్దండినా కానీ నూనె థౌజండ్ మెంబర్స్ రా మీరు జాతర సీన్ షూట్ చేసుకున్నా థౌసండ్ మెంబర్స్ ఉంటారు నానే ఏదో పని చూసుకున్నాను నా ఓ పంచఘటన చేసి స్టిక్ తీసుకుని క్రౌడ్ క్లియర్ చేసుకున్నాను ఓకే అప్పుడు వాడు అనుకున్నాడు వీడి ఎక్స్పీరియన్స్ ఏమి వీడు ఏమైనా చేసుకున్నాడు వీడు ఇక్కడ వచ్చి క్లియర్ క్లియర్ ఫీల్డ్ క్లియర్ చేసుకున్నాడు అని అప్పుడు మైక్లా కానీ ఒక సౌండ్ వచ్చింది దాన్ని చేయడానికి ఎలా మనుషులు ఉండారు రా నా యాక్ట్ చేయబోయే నువ్వు డైరెక్ట్ చేయాలని చెప్పి మైక్ ఇచ్చాను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు ఫిల్మ్ డైరెక్షన్కి నా దగ్గర మైక్ ఇచ్చాను నా స్టార్ట్ సౌండ్ చెప్పి ఫైవ్ ఇయర్స్ అయింది స్టార్ట్ సౌండ్ చెప్పగానే లిటరల్గా కన్నీళ్ళు వచ్చేసా ఆ మూమెంట్లో ఉండిదా మా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయింది నా బాగుండాలని వాడు అనుకున్నాడు వాడు బాగుండాలని అంతే వేరేది లేదు ఇది ఎప్పుడు కూడా డిస్టర్బ్ అయిపోయాను లైఫ్లో లైఫ్ చాలా సింపుల్ అమ్మా మనం వచ్చి ట్వంటీ ఇయర్స్తో ఓరితో ట్రావెల్ చేస్తే మాత్రమే ఫ్రెండ్షిప్ అనేది కాదు ఆ ఓ మూమెంట్లో మూమెంట్ ఒక మూమెంట్లో ఎవరు వస్తారు ఇప్పుడు దేవుడు చెప్పారు కదా దేవుడు వచ్చి అందరికీ హెల్ప్ చేయాలంటే అందరి దగ్గర స్ట్రైట్గా రామంచు ఎవరెవరిని పంపించారు అలా వచ్చిన వాడేవాడు టోటల్గా నన్ను బయట తీసి దా నువ్వు దీనికి నువ్వు ఇదని నేను ఆశపడావు దా బయట చూద్దాం తీసుకో చేద్దాం అలానే నన్ను వెరైటీగా చేసి ఆ ఆ ఏరియాకు తీసుకెళ్ళిన వాడు వాడు సరే మీకు ఫస్ట్ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ అంట కదా అది వచ్చి నైంటీ త్రీ చాలా బాధపడ్డారంట ఒకటి అని బాధపడలేదు ఆ ఒక్క డైలాగ్ ఏ నిరుతియా ఆపు ఇదా డైలాగ్ ఓ పంచాయతీ సీన్ ఆ పంచాయతీ సీన్లో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఫుల్గా సౌండ్గా వస్తుంది పబ్లిక్ ఓన్లీ లేచి ఏ ఆపుని చెప్పాలి ఇది ఏ ఆపుని చెప్పాలి ఎవరు నృత్య అలా అనేది ఓ డిస్కషన్ జరుగుతుంది అస్టెండ్ డైరెక్ట్తో నా స్లోగా వెళ్ళి చూసి అన్న నా చెప్పాను అప్పుడు అదే చెప్పాను కదా ఇలా ఉన్నా ఇలా ఉంటాం మనము నా చెప్తాను అలానా అలానే సార్ తిరిగి వెళ్ళి అన్న నా చెప్తాను లేదా చాలా టెన్షన్ ఇప్పుడు ఇలాగా ఇది చిప్పలా లేదు అప్పుడు వచ్చి ఫిల్మ్ కర్రన్ సౌండ్ వస్తుంది టోటల్గానే ఫిల్మే కొంచెం సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫీట్ దా ఉంది నువ్వు ఏదో తప్పు రాంగ్ చేసేసా అంతా టోటల్ అవుట్ డైరెక్టర్ గారు మమ్మల్ని గుమ్మేశారు సో నువ్వు వదిలేయాలని చెప్పారు నాన్న నా చెప్పనా నా చెప్పనా మార్నింగ్ సెవెన్ థర్టీలో నుంచి అన్నీ ట్రై చేశారు ఇప్పుడు ఆ డైరెక్టర్ చెప్పలు కట్ అయింది నా కట్ అయిన చెప్పలు వేసుకున్నావు ఉండవు నాన్న పోయి స్టిచ్ చేసి తీసుకొచ్చాను చెప్పి తీసేసాను తీసుకొచ్చి బయట ఒక త్రీ కిలోమీటర్స్ అప్పుడు అక్కడ నుంచి ఫుల్ లెంత్ నాకు చెప్పేది ఏఆర్ఎస్ గార్డెన్ ఒకటి ఉంది చెన్నైలో అక్కడ నుంచి పోరూర్ జంక్షన్ వరకు రన్నింగ్ చెప్పలు చెప్ప పోయి అక్కడ ఇచ్చి అన్ని కుట్టేసి నా ఫిఫ్టీ పైసే ఉంది ఫిఫ్టీ పైసే ఇవ్వగానే ఆ చెప్పలు కుట్టిన మంచిగా నీ కాళ్ళ చెప్పలు ఉంది దేవుడి చెప్పలున్నా నేను లేదు సినిమాలో యాక్ట్ చేయడానికి ట్రై చేసుకున్నా ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ వాళ్ళ దగ్గర తీయాలి అందుకే నాని చెప్పలేను డబ్బులు వద్దు ఆ డైలాగ్ నిక్కే ఇస్తారు తీసుకెళ్ళిన వాడు వాడు మంచివాడు నాకు చూసిన చాలా మనుషులు మంచివాడు అవును తీసుకొచ్చి చెప్పల్ని వేసేసాను కదా వేసిన తర్వాత ఇప్పుడు వాడు నో చెప్ప కదా కదా ఇప్పుడు వాళ్ళు నో చెప్పడం అదే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు డైరెక్టర్ వచ్చి అడిగారు ఎవరు చెప్పారు ఆ డైలాగ్ అన్న ఇప్పుడు కో డాడర్ చెప్పాడు సార్ ఈ అబ్బాయి చెప్పాడు రే కరెక్ట్ టైంలో చెప్పేసాను సార్ చెప్పేసాను సార్ ఓకే ఇప్పుడు రే నృత్యా చెప్పాలి ఇప్పుడు ఈ సైడ్ డైరెక్టర్ డాక్టర్ సార్ కరెక్ట్గా చెప్పేసాను చెప్పేశాను కరెక్ట్గా చెప్పి ఆ సైడ్ ఉండి వస్తాను డాక్టర్ రే కరెక్ట్గా చెప్పేస్తాను చెప్పేసాను ఒక లైన్ చెప్పడానికి ఇంత ప్రెషర్ ఇప్పుడు స్టార్ట్ సౌండ్ అయ్యి కెమెరా రోల్ అయింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఆ కరెక్ట్ టైంకి ఓ నిర్త్యా సుమ్మా అలా ఓకే కట్ ఏ నిర్తి అదని చెప్పమని ఎక్స్ట్రా ఎంతకు సుమ్మాను వేడు ఓ ఫస్ట్ నుంచే ఉంది అది చెప్పిన ఎక్స్ట్రాగా ఒక వేడు ఎందుకు రా చెప్పావు అలా అని కోడేడ్ చెప్పాడు ఆ సైడ్ నుండి డైరాడ్ చెప్పాడు అది కరెక్ట్గా ఉంది వాడిని వదిలే అలా ఓకే రైట్ ఈవినింగ్ డైలాగ్ చెప్పుకున్నాడు వాడికి డబ్బులు ఇవ్వండి ఏమన్నా టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చారు టెన్ రూపీస్ తీసుకొని ఈ టెన్ రూపీస్ని భద్రంగా పట్టుకోవాలి ఇది మన ఫస్ట్ రికమండేషన్ చెప్పి సైకిల్లో వచ్చి ఆ టెన్ రూపీస్ని వచ్చి పూజ తట్లను పట్టి పట్టుకుంటే నా రూమ్మేట్ వచ్చి పత్తి పత్తి వేసి పత్తి అది కొలితీ దానిలో ఉండేది దానిలో పొడి ఆ టెన్ రూపీస్ మార్నింగ్ పెద్ద హోల్ అయిపోయింది నా ఫస్ట్ మార్నింగ్ ఆ టెన్ రూపీస్ చూసాను ఆ టెన్ రూపీస్కి ఫోర్ ఇడ్లీస్ దాని తిని మంచి ఫుడ్ తిని ఇది ఏడా అయిపోయింది ఇప్పుడు మనకి యాక్టింగ్ ఛాన్సే లేదా ఫస్ట్ రికమెండేషన్ లా అయిపోయిందే అని చెప్పి పట్టేశాను తర్వాత ఏదో చెప్పినది ఓ వన్ ఇయర్ ట్రై చేసి ట్రై చేసి ఇది కూడా జరిగింది ఇప్పుడు అందుకే ఎందుకంటే నా వచ్చి నా డైరెక్ట్ చేసే ఫిల్మ్లో ఆ ఒక వర్డ్ ఫస్ట్ మనం మాట్లాడిన దీనికి నా మైండ్ చాలా స్ట్రాంగ్గా అయిపోయింది అందుకే చాలా లెంతీ డైలాగ్ మనం మాట్లాడాలి చాలా లెంతిగా పడ్డాన్ని లాస్ట్గా నా డైరెక్ట్ చేసిన తొండను ఓ మూవీలో ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ సింగిల్ షాట్ ఇదే ఉంది ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ మాట్లాడుకున్నాం చేసేసి అబ్బా మనం కరెక్ట్ ఉన్నాం నెక్స్ట్ సిక్స్ మంత్ సిక్స్ మినిట్ షార్ట్ పడతాం ఇది అన్నినే మనం మనకు మనం ఇచ్చిన ఛాలెంజ్ దా సార్ మీరు ఇందాక అన్నారు కదా నా దగ్గర ఉన్న ఫిఫ్టీ పైస్ ఇచ్చేసాను ఆయనకి ఒకప్పుడు మీకు మీల్స్ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా పెర్ ఒక ఒక టైం తినుకుంటాము లేదంటే వండే వచ్చి వండే ఒక టైం ఫుడ్ ఇది వచ్చి ఓ సిక్స్ మంత్స్ లో కూడా జరిగింది సరే అంటే ఇంట్లోంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో బయటకు వచ్చేయడం వల్ల అది కాదు మనం అది చాలా రిచ్ ఫ్యామిలీ లేదు లవ్ మీడియం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా చెప్పే టైంలో నా ఉండేనా లేదా మా అమ్మకి తెలియదు అప్ప నాన్నగారు లేదు నాన్నగారు వచ్చి టెన్త్ చదవం కానీ అది ఓ పెద్ద స్టోరీ నాన్నగారు చనిపోయారు ఇప్పుడు నా చెన్నై వచ్చేసాను చెన్నై వచ్చేసి ఏదో చేసేసి నా ఇది ఇది చేసుకున్నాను చెప్పాలి అమ్మ దగ్గర టెన్త్ లోనే ఇంట్లో నుంచి బయట చేసారా అంటే చాలా ఎర్లీ గా స్కూలింగ్ లో నుంచి బయట వచ్చేసారు అది ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ అది 87 15 ఇయర్స్ ఓల్డ్ 15 ఇయర్స్ ఓల్డ్ అది ఏం ఎంత అది బెద్ద ఎక్కడ దిగాలనే తెలియదు చెన్నై దిగిపోయారు చెన్నై వచ్చేసాను ఇప్పుడు చెన్నై అంటే చెన్నైలో ఎక్కడ దిగాలని అడిగారు రే చెన్నై చెన్నైలో చాలా ప్లేస్ ఉంది ఎక్కడ దిగాలి మీరు చెప్పండి ఏదో ఒకటి అంటే వాడు చెప్పాడు ఇది అది ఇది చైతాపెట్రి ఎల్ఐసి ఎల్ఐసి మనం ఎన్నికున్నాం ఫస్ట్ దిగి పెద్ద బిల్డింగ్ చూద్దామని చెప్పి ఎల్ఐసిలో దింపండి వచ్చి ఎల్ఐసిలో దిగి ఎల్ఐసిని దిగి ఇలా చూశాను చూస్తే ఫస్ట్ నాప్పుడు ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నా షూటింగ్ ఎల్ఐసి దగ్గర అలా ఎలాగన్నా వండి ఆపురా అని చెప్పి దిగి నా ఫస్ట్ టైం దిగి నిలిచిన బ్యాంక్ ఓ బ్యాంక్ ఉంది ఎల్ఐసి ఆఫీస్లో ఆ బ్యాంక్

ఓ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోయాడు సినిమా చూద్దాం లేదు రామ అది మహాలింగం నా ఫ్రెండ్ అడక ఉన్నాడు వాడు తీసుకెళ్ళినవాడు ఫస్ట్ సినిమా చూసిన చూసినదిలో ఉండి డైలీ చూడాలి అప్పుడుండి ఫైట్ స్టార్ట్ అయింది ఇంట్లో ఇది వీడి సినిమా అయ్యో వీడి సినిమాకి వెళ్ళాడు అంతే ఇంత అని చెప్పి నన్ను కొట్టారు ఇది చేశారు చేశారు డబ్బులు కూడా డబ్బులు ఇవ్వలేదు కూడా నా పోయి ఇది సినిమా థియేటర్లో వచ్చి మురుకు మురుకు తెలుసా మురుకు అమ్మడమ్మ అమ్మ అమ్మ రజనీ ఫిల్మ్ నాన్ శివక్మణి అన్న ఒక ఫిల్మ్ మురుకు అమ్మడం లోపల వెళ్ళి దాల్ చూసేశాడు అదే విని సన్ను వచ్చి మురుక మిగిలినప్పుడు అందరు వాళ్ళు క్యాచ్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మాడి మీద పడుకున్నాను కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ బయలుదేరి బ్యాక్లో దిగి వచ్చేసాను వస్తే ఇప్పుడు డబ్బులు ఉండదు లోపల సినిమా స్టార్ట్ అయిపోవు స్టార్ట్ అయితే ఆపోజిట్లో పెద్ద ఇది ఉండదు రాక్ ఆ రాక్లో పోరు వేసి పడుకుని డైలాగ్స్ వినిగి ఉన్నాను డైలాగ్స్ ఫుల్ విని అందరూ పిక్చర్ వచ్చి బయట రాక నాన్న బయలు బయలుదేరి ఇంటికి వచ్చేసారు ఇలా చాలా రోజులు డైలాగ్ మాత్రమే వినికున్నాను థియేటర్లోకి వెళ్ళి డబ్బు లేక ఇప్పుడు తర్వాత ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ అన్ని జరిగింది ఇప్పుడు లీవ్లా వన్ ట్వంటీ రూపీస్ మా నాన్నగారు ప్యాకెట్లో ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ తీసుకుని వచ్చేసారు చెన్నై వచ్చేసాను ఇక్కడ వచ్చి యాన్స్ అయినా తెలియట్లేదు నా దగ్గర ఉన్నది రెండే రెండు అడ్రస్ టీ రాజేందర్ అడ్రస్ భాగీరాజ్ అడ్రస్ ఈ అడ్రస్ మాత్రం ఉంది పిక్చర్లను చూసి వాళ్ళు పిక్చర్లో ఎలా ఉన్నారో అలానే రియల్ లైఫ్లో ఉంటారని నాన్న అనుకున్నాను మనకు చాలా క్లోజ్ హార్ట్లా భాగ్యరాజ్ సార్ సీన్స్ అలా చూస్తే అలానే ఉన్నాం సరే మనం వెళ్తే మనం చేర్చుకుంటారు అలా ఇప్పుడు భాగ్యరాజ్ సార్ ఇల్లు టీ రాజేందర్ ఇల్లు టీ నగర్లో ఉంది అంతకు టీ నగర్కి దారి అడిగాను ఇప్పుడు అమ్మాయి చెప్పి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందిరా నువ్వు ఇక్కడ మంది ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఇక్కడ నుద్రపో అని చెప్పి అన్నా ఫ్లైఓవర్కి అండర్లో ఓ ప్లేస్ ఉంది ఇప్పుడు అన్నా ఫ్లైఓవర్కి అండర్లా ఓ ప్లేస్ ఉంది ఇప్పుడు ఆ ప్లేస్ చూడంగానే మనకు మైండ్ అవసరం ఆ ప్లేస్లో ఫోర్ ఫైవ్ బగర్స్ నుదురు పోయి ఉన్నారు వాళ్ళ దగ్గర కొంచెం ప్లేస్ ఉండే నా పోయి ఆ ప్లేస్లో పడుకున్నాను నైట్ టూ ఓ క్లాక్ ఉన్న కానిస్టేబుల్ వచ్చి కొట్టాడు రే ఎవరు నువ్వు సినిమాలు యాక్ట్ చేయాలి ఊళ్ళో నేర్చుకున్నాను ఇక్కడ పడుకుంటే ఇక్కడ పడుకోకూడదు బెటర్ సైకిల్ ఎక్కు నాతో రా అని చెప్పి మౌంట్ రోడ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇక్కడ పడుకోవాలను అక్కడ నా చూసిన వాళ్ళు మంచివాడు ఇక్కడ పడుకో అని చెప్పి మార్నింగ్ ఓ ఫైవ్ ఓ క్లాక్ లేచి టీ తీసిచ్చి టీ తాగమని తర్వాత అప్పుడు కూడా ఆ పోలీస్ చెప్పాడు నువ్వు ఊరికి వెళ్ళిపో నో నాకు టీ నగర్ వెళ్ళాలి ఆ పోస్టులో వెళ్ళు వచ్చాను టీ నగర్కి వచ్చాను అస్వల్ ఏం జరుగుతుంది అని అందరికీ తెలుసు ఓ టూ త్రీ డేస్ ఓ టూ త్రీ డేస్ అప్పుడు టీఆర్ ఇంట్లో టీ రాజేందర్ సార్ ఇంట్లో ఉన్న వాచ్మెన్ నాకు ఫ్రెండ్ అయిపోయాడు ఆ వాచ్మెన్తో ఉన్నాను నాన్న ఓ టూ డేస్ వాచ్మెన్ దగ్గర ఉండి ఇప్పుడు వన్ ట్వంటీ అవుట్ అయిపోయింది ఇప్పుడు టెన్ రూపీస్ ఉంది టెన్ రూపీస్ తీసుకుని సరే ఊరికి వెళ్తాం టెన్ రూపీస్ బట్టికి వెళ్ళావు ఊరికి వెళ్ళా థర్టీ ఫైవ్ రూపీస్ అప్పుడు నా ఊరికి చార్జ్ టెన్ రూపీస్కి ఫస్ట్ వెళ్తాం వచ్చే విలుపురం ఊరి విలుపురం వస్తే ట్వంటీ పైసే ఉంది బ్యాలెన్స్ ట్వంటీ పైసే పట్టి హోటల్కి వెళ్తాను నా పని చూడాలి నువ్వు ఏమి లేదు నా ఊరికి వెళ్ళాలి వచ్చి సినిమా కాస్తే సినిమా రిజెక్ట్ చేసేసి అంత నా వదలని తిరిగి ఊరికి వెళ్ళి ఇంకా కొంచెం డబ్బులు రెడీ చేసి తిరిగి వస్తాను నాను అలానే ఇప్పుడు హోటల్ ఓనర్ చెప్పాడు ట్వంటీ ఫైవ్ రూపీస్ తనే నా ఇచ్చా నువ్వు నో సార్ నా పని చూసే నా పనికి మీరు శాలరీ ఇవ్వండి రికమెండేషన్ ఇవ్వండి సరే ఓకే చూడు పో మొదలు తిన తినేసి ఆకులు ఎవరు వస్తానో వాళ్ళకి ఆకు పట్టాలి వాటర్ పట్టడం గ్లాస్ పెట్టడం ఇది ఒక సెవెన్ డేస్ చూసేసి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకొని తీసుకొని ఊరికి వచ్చి మళ్ళీ మళ్ళీ చెన్నై ఇది ఊరికి ఊరికి ఇంటికి ఇంటికి వెళ్ళాను ఇంటికి వస్తే నార్మల్గా నాన్నగారు కొట్టారు ఇప్పుడు అమ్మగారు అమ్మ కొట్టారు కొట్టారు నాన్నగారు ఈ వన్ వీక్ టెన్ డేస్లో మా నాన్నగారు మైండ్ వేరేదో మారిపోయింది మారిపోయి మా అమ్మను ఐ ఆయన కొట్టావా కొట్టావు నిక్కి నాకు తెలియని విషయం నేను ఏదో ట్రై చేశాను ఏదో ఒకటి వెదికాడు మనకు తెలిస్తే హెల్ప్ చేద్దాం తెలియాలంటే సైలెంట్గా ఉండిపోవాలి నువ్వు ట్రై చేయరా అంతే చదవాలి ఫస్ట్ పా నా కొంచెం చదువుతాం నా అప్పుడు కూడా బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫినిష్ ఫినిష్టిక్స్ లా చేశాను అదంతా చదివేను అని ఓకే నాన్నగారు చెప్పారు కదా నాన్నగారు సపోర్ట్ ఉంది కదా మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్లస్ టూ ఫినిష్ చేసేసి వెళ్తాం నా మైండ్ సెట్లో కానీ సడన్గా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు తర్వాత నా కాలేజ్ ఫినిష్ చేసేసి అమ్మ దగ్గర రూపాయి తీసుకుని నా చెన్నైకి చెన్నైకి వచ్చినవాడు ఇప్పుడు ఎందుకు ఎంత ఆ టైం మీరు చెప్పారు కదా మీ ఎందుకు ఇప్పుడు ఫుడ్ లేక ఎలా ఉండాలి ఇప్పుడు ఏమిటో నా నైంటీ టూ అండ్ నైంటీ త్రీ నా ఉండేనా లేదనే మా అమ్మకు తెలియదు ఏ కాంటాక్ట్ లేదు ఊరికి మన రిలేషన్స్ ఉన్నారు కదా రిలేషన్స్ ఎప్పుడైనా చాలా మంచివాడు ఒక 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 ఉంటే వాళ్ళు ఏం చేస్తారని తెలుసు మా అమ్మ దగ్గర పోయి లేదు నీ సన్ లేదు వాడు చచ్చిపోయాడు వాడు లేదు ఇప్పుడు మెడ్రాస్లో ఎక్కడ వెళ్ళి వాళ్ళని వెతుకుతావు వాడు లేదు మా అమ్మ మెంటల్గానే మా అమ్మ అమ్మ అమ్మను వచ్చి అమ్మ చెల్లె నా ఇక్కడ ఒకటి చేసేసి అమ్మకు లెటర్ వేద్దాం లేదు ఫోన్ నెంబర్ ఫోన్ మాట్లాడితే ఇక్కడ చెప్పి అమ్మని తీసుకురావడానికి టెన్ మినిట్స్ అయిపోవు టెన్ మినిట్స్లో మనం వచ్చి కట్ చేసి తిరిగి పిలిచి అది దానికన్నా దానికి కూడా డబ్బు లేదు సో సైలెంట్గా ఉండిపోతాము ఏదో ఒకటి చేసేసి పోతాము టూ ఇయర్స్ నా ఉండనా లేదని అమ్మకి అమ్మకు తెలియదు ఆ దా ఇదన్నీ జరిగింది ఆఫ్టర్ టూ ఇయర్స్ అస్టెండ్ అవుట్గా జాయిన్ అయిన తర్వాత ఊరికెళ్ళా ఊరికెళ్ళగానే అమ్మ అశువల్ అమ్మ మెళ్ళకి ఏదో పనికి వెళ్తుంది నా సైకిల్ తీసుకుని పోయి చూస్తాను చూడగానే నా ఇక్కడ నుంచి చూస్తే ఓ హాఫ్ కిలోమీటర్ తర్వాత అమ్మదో పని చూసుకుంది నా ఇక్కడ దిగి సైకిల్ దిగి వాకింగ్లో వెళ్ళంగా అక్కడ నుంచి అది సముద్రం అని చెప్పి అది రన్నింగ్లో వచ్చింది అది ఇప్పుడు కూడా మా అమ్మకు నా ఏం చేసానే తెలియదు ఏం చేసుకున్నానే తెలియదు ఇప్పుడు నా డైరెక్ట్ చేసుకున్న అమ్మ వాళ్ళంతా వాళ్ళంతా ఏమి ఇవ్వాలి అన్నాడు చేస్తున్న వర్క్ తెలియదు ఇది నా డైరెక్ట్ చేసుకుంటే నిన్ను నువ్వు నువ్వు రాలేదు ఎలా లేదు మనం రాకూడదు నువ్వు ఇలాగే పిచ్చోడగానే ఉండు నువ్వు నీకు ఏదీ తెలియదు నీకు అలా అని చెప్పి ఏదో పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత ఆ పిక్చర్లో సుబ్రహ్మణ్యపురంలో వాడు నన్ను కక్ష చేయంగానే అమ్మ ఫోన్ చేసి ఎందుకు ఇంత చర్మం అయ్యా నువ్వు ఊరికి వచ్చేయి మనము ఏదో పని చూసి ఇక్కడ ఉండి ఉంటాము నువ్వు ఇక్కడ వచ్చేయాలని చెప్పిన అమ్మదారి ఇప్పటివరకు అమ్మకి ఇది తెలియదు అంతే మా నాన్నగారు మా అమ్మ వీళ్ళ ఇచ్చిన ఆ రియలిస్టిక్ ఎనర్జీ అండ్ ఆ ఇన్నసెన్స్ మాత్రమే మనల్ని ట్రావెల్ చేయబట్టింది అంతే చూసి పెద్ద స్టోరీ లేదు సార్ నేను బేసికల్గా ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నో ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి సో అందుకే వింటున్నా హ్యాపీగా అంటే బీయింగ్ రిజెక్టెడ్ ఒక పాయింట్లో మీరే అన్నారు కదా రిజెక్ట్ అయిన పాయింట్లో నుంచి ఈరోజు మీరు టాప్ ఫిల్మ్స్ అన్ని మీ చేతిలో ఉన్నాయి ట్రిపుల్ ఆర్ దగ్గర నుంచి భారతీయు టు ఏ సినిమా అక్కడ ఇక్కడ హ్యాండిల్ చేస్తూ ఇన్ని చేస్తున్న మీరు ఒక డైలాగ్ కోసం పరిగెత్తుకొని మూడు కిలోమీటర్లు వెళ్ళి చేసుకొని వర్క్ కోసం వచ్చిన మీరు ఒకటి ఇస్తారు అని మీరు హౌ సీ ఇట్ నాకు దేనికి రియాక్ట్ చేయలేదమ్మా ఏమైతే ఒక్క ఫోన్ కూడా రాకుండా ఉన్న బర్త్డే నా చూసుకున్నా ఫోన్ జామైన బర్త్డే నా చూసుకున్నా న్యూ ఇయర్ అలాగే ఒక ఫోన్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఒక మెసేజో ఏదైనా రాకుండా ఉన్న న్యూ ఇయర్ని చూసుకున్నా నా ఫోన్లో వచ్చి మెసేజ్ వచ్చి జామ్ అయిన నాకు ఏదైనా పెద్దగానే తెలియట్లేదు నా నాడోడిగలు హిట్ అలానే ఉన్నాయి ఓ అలా అని చెప్పేసి తెలుగు ఆఫ్టర్ టెన్ డేస్ ఇక్కడ వచ్చి సంబోజ్ చూసుంబ స్టార్ట్ అయిపోయింది సంబోజ్ చూసుమ షూటింగ్ ఫినిష్ చేస్తే అక్కడ హండ్రెడ్ డేస్ నాడోడిగలు ఓకే రైట్ ఓ పని చేసామా రైట్ నా వచ్చి ఫెయిలియర్ నా లాగా ఫెయిలియర్ చూసినవాడు లేదు నాలాగా సక్సెస్ చూసిన వాడు లేదు అంతే మనం ఈ రియాక్ట్ చేయకూడదు అనేది నాకు ఈ లైఫ్ టీచ్ చేసినది సార్ మీరు అంటే ఇప్పుడు డిమాండ్ చేసే అంటే మీకు నాకు ఇలాంటి స్టోరీ కావాలి అని అంటే మీన్ ఇలాంటి రోల్ మీరు నాకు రాయండి అని డిమాండ్ చేసే ప్లేస్లోకి వచ్చారు సార్ ఎంత స్ట్రగుల్ చూసిన తర్వాత సార్ ఇదంతా మీరు అంటే అందరు అంటారు మీ షుడ్ కొంచెం లక్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సో మీరు మాత్రం దీన్ని ఎలా చెప్తారు దీన్ని ఇట్స్ కంప్లీట్లీ హార్డ్ వర్క్ అంటే మీరు చెప్పిన తర్వాత లక్ అనే పదాన్ని నేను వాడకూడదు డెఫినెట్లీ కంప్లీట్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంతే మీరు చేసిన అది దానికి నేమ్ కూడా మనం లక్ పడినా కూడా అదే నువ్వు చేసిన మంచి విషయాలు న్యూటన్ థర్డ్లో లాదా నువ్వు ఏం చేసావో అది నీకు త్రీ టైమ్స్ వస్తుంది మనం చేసిన మనం ఏ ఆ పెయిన్లో ఉండగా కూడా మనం మంచిదే చేసుకుంటాం ఎప్పుడో మనం వెదచ్చదు అదా వెదచ్చదు మీన్స్ భూమిలో వేసేది మనకి ఎప్పుడో వస్తుంది ఏది వేస్తే అది వస్తుంది మనం ఎప్పుడో వేసుకుంటాం టూ థౌజండ్ త్రీలో వేసినది ఇది నైంటీ టూలో వేసినది ఇది అంతే మనం సిన్సియర్గా అదా నువ్వు పని పనిని సిన్సియర్గా చేసే ఈ లోహంలో ఎవరో ఎవరు చూసుకునే ఉంటారు మనం హార్డ్ వర్క్ ఉండాలి దాంతోపాటు మనం చాలా కరెక్ట్గా ట్రూత్గా ఉండాలి వేరేవరకు ట్రూత్గా ఉండదు మనకు మనం ట్రూత్గా ఉండాలి అంతే అంటే మీరు ఎంత కష్టపడి వచ్చారు అవన్నీ మీకు తెలుసు మీ డాడీ ఏంటి మమ్మీ ఏంటి ఎలా చేశారు ఇంతవరకు ఈ రోజుకి వచ్చినట్టే అంటే మీ ప్రతి సినిమాలో మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో సోషల్గా సంబంధించిన ఏదో ఒకటి ఫార్మర్ గురించి మాట్లాడతారు జల్లికట్టు గురించి కొన్ని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇలా సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని దాని గురించి మాట్లాడుతున్న చాలా సినిమాలు ఉన్నాయి సరే ఏంటి అంటే జనాలకి ఒక మంచిని నేర్పాలి లేకపోతే ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పాలి ఇప్పుడు నా రూమ్మేట్స్ వచ్చి సిక్స్టీన్ మెంబెర్స్ నా రూమ్మేట్స్ నాను కోడు ఇద్దరు మాత్రమే వచ్చాను బయట ఓకే జనాలకు మనం విషయం చెప్పడానికి ఇప్పుడు మనం ఓ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక్క లక్షం వన్ ల్యాక్ పీపుల్ ట్రై చేస్తే అందులో ఒకటి వచ్చు మనం వచ్చి అంతరికాన రిప్రజెంటేటివ్గా ఉండాము ఆ రిప్రజెంటేటివ్గా ఉండేవాడు మంచిది చెప్పాలి ఇది అలాంటి మీడియాది అలా అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందో జనాల దగ్గర మనం చెప్పేది వెళ్తుందో ఇప్పుడు తెలియదు మనం చెప్పినది ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చి చెప్పు నువ్వు ఆ ఫిల్మ్ నేను చెప్పావు కదా దాని నుండి నా చేంజ్ అని అదే ఆ సక్సెస్ బేసిక్గా నాద చెప్పాను ఫుల్గానే మీరు అడ్వైస్ చేయనొద్దు అది అడ్వైస్ కాదు అది అక్కరే అక్కరే మీన్స్ మనం క్యారీ చేసుకున్నది మనతో ఉండే మనం వచ్చి నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ ఫిల్మ్లో ఓ హాఫ్ అన్ అవర్ చెప్తాము ఓ రియాలిటీ ఉన్న జమ్ హాఫ్ అన్ అవర్ మీరు టూ అవర్స్ కమర్షియల్ ఇప్పుడు మన వచ్చి అదే సార్ సిక్స్టీ బై ఫార్టీ తంబ్రూల్ మీద అదే మన నాడోడిగిన వచ్చి వాళ్ళు యూఎస్లో ఏదో ఫెస్టివల్ స్క్రీన్ చేయాలని చెప్పారు నాకు చెప్పేది కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్ అన్నీ తీసేయి కరెక్ట్గా వచ్చి టూ అవర్స్ ఫిల్మ్ మనం కమర్షియల్ అని చెప్పి పట్టేది అదే అంత మన రియల్ సినిమా ఆ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మనం చెప్పిన సినిమా అది మాత్రం ధర మనం చేయ సినిమా ఇది వచ్చి జనాలకు హ్యాపీనెస్ కోసం పట్టిన సీన్స్ దాని మాత్రం తీసే ఇది ఫెస్టివల్ అది రూల్ పెట్టుకున్నారు సో కమర్షియల్ గా మనీ మనీకి ఏది రావాలో అది సో ఏది ఇది అది కూడా మన అంత కమర్షియల్ డైరెక్ట్ కాదు కాదు కారణంగా లేదు మనం ఎదౌట్ చేశాము దాని ఎవరు డిస్టర్బ్ అవ్వక మనం డబ్బులు వేసిన వాళ్ళు డిస్టర్బ్ అక్ ఉండాలనేది చేసాం ఒక కమర్షియల్ గా ఫిల్మ్ ట్రై చేస్తామని ఉండి బట్ మనకు తెలియదు అది సైన్ గా ఉన్నాం ఓకే సొసైటీ అంకిల్ లోని మనం ఏదైనా మీరు డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలోనూ అది ఉండాలనేది ఏంటి లోపల ఏ ఇన్సిడెంట్స్ అయినా ఐ లవ్ మై సొసైటీ ఐ లవ్ చేశాం మనకు ఆ పొరుపు పొరుపు మీన్స్ మనకు ఆ ప్లేస్ జనాలు ఇచ్చుకున్నారు సార్ మీరు ఇంత స్ట్రగుల్స్ పడినప్పుడు రిజెక్షన్ కాదు వెళ్ళిపో అని మాట్లాడినోళ్ళు వాళ్ళందరి మీద కొంచెం కూడా హేట్ అనిపించలేదు సార్ లేదు ఆ సొసైటీకి లోపల ఉన్న ఆ అమ్మాయి ఇడ్లీ ఇచ్చిన అమ్మాయి ఆ చెప్పలు కుట్టినవాడు ఆ పోలీసు వాడు వీళ్ళందరిని ఇప్పుడు నా ఉన్న హౌస్ ఓనర్ గ్రాండ్ సన్ ఉన్నాడు ఆడు టెన్త్ అప్పుడు నా వచ్చి ఏం చేసే అంత వానికి నైట్ వచ్చేవానికి మ్యాథమెటిక్స్ రాదు నా నైట్ వచ్చి అలానే పడుకున్నాను టైడ్ వచ్చి పడుకున్నా వాడు నా అలానే పడుకునే చెప్తాను ఇది రా ఇది రా ఇదిరా వాడు పాస్ అయిపోయాడు వాడు ఏం చేసి వాడికి ఇచ్చిన ఫుడ్ను వాడు తినకుండా వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాదు నార్మల్ ఫ్యామిలీ ఇంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నంత వాళ్ళకి ఎంత ఫుడ్ వచ్చాయో వాడికి ఇచ్చిన తిని వాడు వచ్చి హాఫ్ తినేసి హాఫ్ క్లోజ్ చేసి పట్టుకున్నావు నా నైట్ టెన్ ఓ క్లాక్ కాగానే నువ్వు తినకుండా ఉంది ఫుడ్ నా పట్టికుండా తిన్నాను వాడు పేస్ట్ తీసుకొచ్చు వచ్చి నువ్వు షాంపు వేసుకో అలానే వచ్చు ఇదెలా ఇంత మంచి వాళ్ళు ఆ సొసైటీకి లోపల ఉన్నారు ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన ఓ టూ త్రీ కోట్రాక్టర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళకు నా ఇప్పుడు వచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా నాందా స్కూల్లో కాలేజీలో చేర్చుకున్నా మనం చేద్దాం ఇది మన క్యారెక్టర్ వాళ్ళు ఇప్పుడు అయ్యో వీళ్ళు మిస్ చేసేద్దాం నేను ఏదో నాదే నువ్వు అప్పుడు చేసుకున్నంత కూడా నా ఇలా వచ్చుకున్నాను నా నా రూట్ ఇది వచ్చి ఇలా వెళ్ళి అలా రావాలనేది నా రూట్ కోపం అనేది ఉండదా ఐఎమ్ హ్యాపీ మనకు ఒక విషయం జరిగితే హ్యాపీ జరగలే చాలా హ్యాపీ అవ్వాలి ఎందుకంటే దీనికన్నా పెద్ద విషయం ఏదో ఒకటి ఉంది మనకి ఒక పాయింట్లో అంటే మీ ఫస్ట్ డెబ్యూ డైరెక్షన్లో అది ఫ్లాప్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ టు సీరియల్స్ వెళ్ళిపోయారంట కదా మళ్ళీ సో ఆ టైంలో అంటే నేను ఇంకా మూవీస్ వరకు రాను అని అనుకున్నారా లేదు నాకు అక్కడే హిట్స్ ఉన్నాయి కాబట్టి లేదమ్మా ఎక్కడ ఉంటాను మనం బిజీగా ఉండవాలన్నది కదా నా నైంటీ ఫోర్ నా అసిటండ్ డైరెక్టర్గా చేరడానికి ముందుకు వరకు ఆ టూ ఇయర్స్ యాక్టింగ్ ట్రై చేశాను చెప్పాను కదా అప్పుడు మాత్రమేదా నా వచ్చి పెట్టి పెని లేక ఉండేది ఇదిగా ఉండేది నా నైంటీ ఫోర్ వన్స్ అస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను కదా నా అంతా పీక్ అస్టం డైరెక్టర్ అంత ఉండి ఇప్పుడు వరకు నా బిజీ నా అస్టెంట్ డైరెక్టర్గా నా బిజీ ఏదో ఒకటి పని చూసుకునే ఉంటాను నా డైరెక్టర్ అనగానే నా బిసి బిజీ ఫ్లాప్ అవ్వగానే నా తిరిగి వెళ్ళి అష్టంగా పని చూడగానే నా బిజీ తిరిగి రాగానే నా ఎక్కడ ఉంటాను నా పని చూసుకునే ఉండాలి మనం ట్రాక్లో ఉండాలి మనం వచ్చిన సినిమాకు సినిమాకు లోపల ఏదో ప్లేస్లో ట్రాక్లో ఉండాలి నా దగ్గర అడుగుతారు సినిమాకు రావాలంటే మీరు ఏం చేసుకుంటారు సినిమాకు రావడానికి ట్రై చేసుకుంటాను లేదు అదే మనం ఆ గ్రౌండ్లో ఉండాలి మనం ఏ మనకి ఏ ఏది కావాలనో ఆ గ్రౌండ్లో ఉండాలి అది మాత్రమే చేసుకుంటాం సరే ఏదో ఒక రోజు నేను అలసిపోయాను అంటే స్టార్టింగ్ డేస్లో ఇక్కడ చాలా కష్టమైపోతుంది నాకు అని అనిపించి బాగా బాధపడ్డ సందర్భం సూసైడ్ చేసుకున్నా కూడా అనుకున్నాను ఓకే అది ఇప్పుడు అది అది ఒక పాయింట్ అది అది ఇచ్చి చెప్పనా చెప్పండి చెప్తాను అది వచ్చి చెప్పలేదు ట్రై చేసుకున్న టైంలో చెప్పలేదు ఇప్పుడు అందుకే నాన్న వచ్చి నాకు చెప్పలు అవ్వరు నాన్న చెప్పలు షూస్ ఏదో ఒకటి తీయడానికి వెళ్ళగానే షూస్ చూస్తే టెన్ షూస్ తీసుకున్నాను అన్నీ తీసుకెళ్ళాను ఇంట్లో ఏంటంటే తలకి పట్టి పడి తలకి పట్టి పడకుండా ఇక్కడ పట్టడానికి ఎందుకంటే చెప్పలు లేదు లెగ్లో వచ్చి ఈ ప్లేస్లో ఫుల్ బొబ్బలు బబ్బులు వచ్చేసా నా రూమ్ అట్టు చెప్పాలనే రూమ్ అట్టి మీన్స్ వాడు బాత్రూమ్కి యూజ్ చేశారు చెప్పలు పెట్టిపోయింది ఆ చెప్పలు నా వేసుకుని వెళ్తాను దానికి కూడా వాడు వచ్చి చెప్పలు మీకు కారణం వీడు వేసుకెళ్ళిపోయాడని తెలిసి రన్నింగ్లో వచ్చి ఓ మెయిన్ రోడ్లో వచ్చి నన్ను రోడ్లను బట్టి నాకు కూడా ఫైట్ వేసి ఆ చెప్పలు తీసుకెళ్ళిపోయాడు నా ప్లాట్ఫామ్లోకి వచ్చేసాను ఇప్పుడు ఉండే ప్లేయర్స్ నాకు లేచి నిల్వ ఫుల్ బ్లడ్ అయిపోయింది ఏ లైఫ్ ఇది మనం ఏం చేసుకున్నామా మనం ఓకే సూసైడ్ చేసుకుంటామా నెక్స్ట్ ఏదో ఒకటి జరిగి లైఫ్లో వేరేదా మంచి ఒక ప్రాపర్ రూట్లో వచ్చి మనం సినిమా పోతాం నెక్స్ట్ జన్మాల అలానే ఒక మైండ్ సెట్ పెట్టినాయి సినిమా పిచ్చి నా షర్ట్లో సైడ్లో ముచ్చి కొంచెం కట్ చేసి క్లాత్ పెట్టి క్లాత్లను కట్టేసి వాక్ చేసి వచ్చారు రూమ్లో ఆ వాక్ చేసి రాంగ్ ఒక చెడ్ బైక్లో కార్లో ఎలా వేసుకున్నావు ఎవరినో తెలియదు కార్లో అది బ్లడ్ ఉంది ఏమి ఏం ప్రాబ్లం లేదు పెయిన్ ఉంది ఇంటికి వెళ్ళాలి దా బైక్ తీసి ఆ బైక్లో ట్రావెల్లో వాళ్ళని చెప్పిన విషయంస్ ఉంది కదా లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్ అయిన విషయం ఇది మనం ఎవరికైనా ఉడవకూడదు నువ్వు కాన్ఫిడెన్స్ ఉడవకా నువ్వు ఏం ట్రై చేసుకున్నావో ఏం చేయాలని నువ్వు ట్రై పరిహితుకున్నావో అది ఎదినే నాకు తెలియదు అంత కూడా నాకు చెప్పా నువ్వు ఏది ట్రై చేసి ఏది కావాలని అనుకున్నావో అది నీకు వచ్చు కాన్ఫిడెంట్గా ఉండాలన్నా నా ప్లేస్ వచ్చినావని దిగి నేను వచ్చేసాను వచ్చి రూమ్కి వచ్చి కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఆ మైండ్ పోయింది వీడు చెప్పినది ఉంది ఏదో వాడు వచ్చాడు లిఫ్ట్ ఇచ్చేలాగా తీసుకొచ్చాడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయాడే అలా అని చెప్పి కూర్చుని విన్నాగానే ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాడు అలా చెప్పి ఆఫ్ ఆ థాట్ను ఆఫ్ చేసేసి నెక్స్ట్ ట్రై చేయలేం టూ త్రీ డేస్ తర్వాత నన్ను అసిటం డైరెక్టర్గా పిలిచారు అప్పుడు డిసైడ్ చేసి అసిస్ట్ డైరెక్టర్గా వెళ్ళిపోయి ఫస్ట్ రికమండేషన్ నూరు రూపాయ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ తీసుకుని నేరుగా స్ట్రైట్గా చెప్పుల షాప్కి వెళ్ళి త్రీ చెప్పల్స్ వైట్ కాదు త్రీ చప్పల్స్ తీసుకుని రెండు ప్యాకింగ్లో పట్టుకుని ఓ చెప్పలు వేసుకుని వచ్చి బ్యాలెన్స్ టెన్ను ట్వెల్వ్ రూపీస్ ఉంది ఆ ట్వల్వ్ రూపీస్ కూడా పట్టుకుని ఏదో ఒకటి ఫుడ్ ఓహో బొరటా ఏదో తీసుకుని వచ్చి ఇప్పుడు నా రూమ్ అంటే అడిగాడు ఫ్రెండ్ అడిగాడు అంటే హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక చెప్పలు తీసుకుని మిగతా అసలు చాలా బాగా తినాలిరా నాకు త్రీ చప్పల్స్ ఉండాలి వాడికి ఒక చెప్పలు గిఫ్ట్ ఇచ్చాను చెప్పు వాడు బాత్రూమ్కి వేసుకొని ఆ టైంలో నుండి నాకు చప్పల్స్ షూస్ అండ్ బుక్స్ నా దగ్గర అమౌంట్ వచ్చింది ఫస్ట్ చెప్పల్స్ బుక్స్ తర్వాత బ్యాలెన్స్ ఇది ఇప్పుడు వరకు ఓకే సో ఇప్పుడు అవే ఉంటారు ఎక్కువ షూస్ చెప్పల్స్ అవి ఇవి ఓకే సో ఆ మెమరీ మీకు అలా పాజిటివ్ గా కూడా ఇచ్చేసిన తర్వాత సరే ఒక సినిమాకి సెవెన్ ఇయర్స్ పైగా వర్క్ చేశారంట కదా స్టిల్ అది ఒక సినిమాకి ఒక స్టోరీ మీద అన్ని ఇయర్స్ కూర్చుంది ఇంకా నా రెడీ అవ్వలేదు ఇంకా మెంటల్ గా నా రెడీ అవ్వలేదు యాక్చువల్ నా కిట్నా స్టోరీ అది చాలా పెద్ద స్టోరీ మీరు కూడా యాక్ట్ లోపల వెళ్తే మనకు వచ్చి ఇప్పుడు నానే డబ్బులు సంపాదించాలి నానే ఆ పిక్చర్స్ వేయాలి అంతే చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ స్టోరీ అది మీరే ప్రొడ్యూస్ అంతకు నా వెయిట్ చేసుకున్నాను ఆ ప్రాజెక్ట్ లోపల వెళితే ఈజీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవ్వ మనం యాక్ట్ చేయ ఇప్పుడు అంతకు మనం అన్ని రెడీ చేసి పట్టుకుని దానికి లోపల వెళ్ళాలని అని చెప్పి రైటింగ్ అని ఫినిష్ అయింది డెఫినెట్ గా ఇయర్ ఎండ్ లేదా నెక్స్ట్ ఇయర్ సార్ ఏ కైండ్ ఆఫ్ జానర్ సార్ అది అంటే ఏ సినిమా అది కూడా సోషల్ హ్యుమానిటీ బేస్డ్ అదే మనిషి వాళ్ళు వచ్చి మీరు బయట చూసావని ఓ ఫేస్ ని చూసి వీడు మంచి వాడిని డిసైడ్ చేయకూడదు అసలు లోపల వాడు ఉన్నాడు ఆమె చూడండి ఫుల్ గా అవే ఫారెస్ట్ లోపల ఉండే ఓ క్రౌడ్ స్టోరీ అది మీరు మనుషులను చెప్పి సిటీలో ఉన్నారు అంత మీరు మనుషులు లేదు అక్కడ ఉన్నాడు చూడు వాడి మనుషుల్లో లేదని మీరు చెప్పాడు కానీ వాడదా ట్రూ రూమ్ మనుషులని చెప్పారు స్టోరీ ఓకే సార్ నిజంగా నేను ఇంత మంచి సినిమాలు రావాలి సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే మీరు సినిమాల్లో ఉన్నారు అని అనగానే ట్రిప్లర్ లో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఏదినే చెప్పడం సార్ లేదు చెప్పడం అది చెప్పరా అది ఒకటి చెప్పనా పర్లేదు సార్ మీరు చెప్పకారు మాత్రమే చెప్పనివ్వండి నిజంగా డెఫినెట్ గా దాంట్లో కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి సో నేను చాలా సో అండ్ మీరు ఒక్క వారు ఏదో ఫాలో అవుతారు కదా అంటే ఎంత సీరియస్ ఫిల్మ్ ఉన్నా దాంట్లో హ్యూమర్ అనేది యాడ్ చేయాలి డెఫినెట్గా బాలచంద్ర గారి దగ్గర నుంచి ఆ రూల్ అది నేర్చుకుంటుంది అదే పరితి జరుగుతుంది పరితి వివరణ ఓ సీన్ హెవీ సీన్ స్క్రిప్ట్ని చెప్పా సీన్ ఆ అమ్మాయిని వచ్చి నీ కూతురు నా మ్యారేజ్ చేసుకున్నాను వాడు అడిగే సీన్లో లాస్ట్లో చెప్పేవాడు హీరో ఓయ్ నువ్వు లోపల వచ్చేసావు ఇక నాన్నగారు చెప్పారు అమ్మగారు చెప్పారు ఏదో ట్విస్ట్ చేసి నువ్వు మారలా అని అనుకున్నావే నేను నానే నరికి చంపేశాను ఇదే క్లైమాక్స్లో చేసే హీరో దీన్ని చెప్పడానికి ఇది చాలా సీరియస్ సీన్ నా చెప్పాను డైరెక్టర్ దగ్గర లేదు ఈ సీన్లో కామెడీ పెట్ట కామెడీ పెట్టాలి వాడు వాడు రావాలి ఇప్పుడు డిస్కషన్లో చాలా పెద్ద ఫైట్ నా చెప్పాను మన జనాలు చాలా బ్రిలియంట్ జనాలను అండర్ ఎస్టిమేట్ చేయకండి

అలానే చూస్తున్నా అంత ఫినిష్ గారి చెప్పిన రూల్ అని కాదు అది బాలచంద్ర గారు చెప్పిన రూల్ అలానే గా అలా ఫాలో చేయాలి మన ఆడియన్స్ ని హ్యాపీగా ఎంగేజ్ అదే మన నాడోడికి చాలా ఎమోషన్స్ లో కూడా హ్యూమర్ ఉండు రిసీవ్ అలాగే చేసుకున్నారు సార్ హ్యాపీగా రిసీవ్ మనం లేదు ఆడియన్స్ ఇది కరెక్ట్గా రిసీవ్ అవ్వదు ఆడియన్స్ మనం ఉండడం పెద్ద డైరెక్టర్ దాని మనం మొదల

నా లైఫ్ నే చేంజ్ చేసిన మనిషి మనిషి ఓకే ఇప్పుడు నా చాలా మిస్ అయ్యాను అంత లేదు నా ఎప్పుడు అనుకుండేది ఉన్నారు చూస్తున్నా ఉన్నారు వారం రోడ్ వెళ్తే చూసి వస్తాము అలా నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటాను సార్ మీరు అంటే ఒక యాక్టర్గా కాదు లేకపోతే డైరెక్టర్గా కాదు కొన్ని పాటలు పాడారు రెండు సాంగ్స్ పాడినట్టున్నారు కదా ఉరికే సౌండ్ సౌండ్ ఉరికే డైరెక్టర్ పిలిచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారు యాక్టివిస్ట్గా గా అంటే మీ సినిమాల ద్వారా మాట్లాడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ గా మాట్లాడుతున్నారు సో వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చుతుంది ఏదిస్తుంది ఆనందాన్ని ఎక్కువగా మనసుకి అని అంటే మనుష్యంగా ఉండేది నచ్చింది ఎవడో పడిపోతే అయ్యో నా మనసు ఉంది కదా అది పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు ఎవడో పడిపోయాడు రోడ్లంతా అయ్యో నా మనసు ఉంది కదా ఆ మనసు ఉండేవారికి మనం మనుషులుగా ఉంటాం అది ఉండాలి మనం ఇప్పుడు పాత విషయం థింక్ చేయగానే మనల్ని మనం మన గురించి మనం థింక్ చేయగానే మనకు లోపల వచ్చిన ఐస్ వెట్ అయింది కదా అది ఉండాలి అది వరకు ఉంటే మనం ఇలానే ఉంటాం సొసైటీ కూడా బాగుంటుంది అవును బాగుంటుంది సొసైటీ మనం ఉండే ప్లేస్ మన సొసైటీని లవ్ చేద్దాం సొసైటీ మనకు చాలా విషయం తిరిగి ఇచ్చే ఇలా ఈ లైఫ్ ఇచ్చినది సొసైటీ తనే మనం వాళ్ళకి ఎదా చేయాలి కదా చేద్దాం అలాగే సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచి సినిమాలు చేయాలి మీలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల మేము కూడా చాలా నేర్చుకుంటాం ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి తెలుగులో బట్ ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంత పెద్ద ఇంటర్వ్యూ నా లైఫ్ ఉన్న నానే త్రీ చూసి వాష్ త్రీ ఇదెలా మనం చేసుకున్నామా అలా నా మైండ్ సెట్కి నాకు వండి వచ్చిన ఛానల్కి చాలా థ్యాంక్స్